ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ వన్ ఈజ్, నువ్వు ఇక్కడికి మొదటిసారి వచ్చావా, అంటే నువ్వు ఈ ప్రదేశానికి ఫస్ట్ టైం వచ్చావా అని. ఇలా మనం ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, సో దీని ఇంగ్లీష్లో హ్యావ్ యూ కమ్ హియర్ ఫర్ ది ఫస్ట్ టైం, హ్యావ్ యూ కమ్ హియర్ ఫర్ ది ఫస్ట్ టైం, అంటే ఇక్కడికి నువ్వు ఫస్ట్ టైం వచ్చావా అని. నెక్స్ట్ వన్ ఈజ్, అతని ఉద్దేశం ఏమిటి, అంటే అతని అభిప్రాయం ఏమిటి అని. సో దీని ఇంగ్లీష్లో వాట్ ఈస్ హిజ్ ఇంటెన్షన్, వాట్ ఈస్ హిజ్ ఇంటెన్షన్, అంటే అతని ఉద్దేశం ఏమిటి అని. నెక్స్ట్ వన్ ఈజ్, వివరించడానికి నాకు అవకాశం ఇవ్వండి, అంటే నాకు చెప్పడానికి అవకాశం ఇవ్వండి అని. సో దీని ఇంగ్లీష్లో గివ్ మీ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్, గివ్ మీ ఎ ఛాన్స్, అంటే నాకు అవకాశం ఇవ్వండి టు ఎక్స్ప్లెయిన్, అంటే వివరించడానికి నాకు అవకాశం ఇవ్వండి అని. నెక్స్ట్ వన్ ఈజ్, నువ్వు ఇదంతా చేయగలవా, అంటే నువ్వు ఈ పనంతా చేయగలవా అని. సో దీని ఇంగ్లీష్లో కెన్ యూ డూ ఆల్ దిస్, కెన్ యూ డూ ఆల్ దిస్, అంటే నువ్వు ఇదంతా చేయగలవా అని. నెక్స్ట్ వన్ ఈజ్, అతను వైజాగ్లో ఉంటున్నాడు, అంటే అతను ఎక్కడ ఉంటున్నాడు అని ఎవరైనా అడిగినట్లయితే అతను వైజాగ్లో ఉంటున్నాడు లేదా హైదరాబాద్లో ఉంటున్నాడు ఇలా చెప్తూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హీ లివ్స్ ఇన్ వైజాగ్, హీ లివ్స్ ఇన్ వైజాగ్, అంటే అతను వైజాగ్లో ఉంటున్నాడు అని. నెక్స్ట్ వన్ ఈజ్, నా చిరునామా ఎవరు చెప్పారు, అంటే చిరునామా అంటే అడ్రస్ అని, అంటే నా అడ్రస్ ఎవరు చెప్పారు అని. సో దీని ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ మై అడ్రస్, హూ టోల్డ్ యూ మై అడ్రస్, అంటే నా అడ్రస్ నీకు ఎవరు చెప్పారు అని. నెక్స్ట్ వన్ ఈజ్, నువ్వు నీ పని చెయ్యి, నువ్వు నీ పని చెయ్యి, అవతల వాళ్ళ పని మళ్ళీ చేద్దు, నువ్వు నీ పని చెయ్యి అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో యు డూ యువర్ వర్క్, యు డూ యువర్ వర్క్, అంటే నువ్వు నీ పని చెయ్యి అని. నెక్స్ట్ వన్ ఈజ్, ప్రతిదానికి నన్ను నిందించవద్దు, ప్రతిదానికి నన్ను నిందించవద్దు, నిందించడం అంటే బ్లేమ్ చేయడం అని. సో దీని ఇంగ్లీష్లో డోంట్ బ్లేమ్ మీ ఫర్ ఎవ్రీథింగ్, డోంట్ బ్లేమ్ మీ ఫర్ ఎవ్రీథింగ్, అంటే ప్రతిదానికి కూడా నన్ను నిందించవద్దు అని. నెక్స్ట్ వన్ ఈజ్, నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నువ్వు ఎందుకు అడుగుతున్నావు, దీని ఇంగ్లీష్లో వై ఆర్ యూ ఆస్కింగ్, వై ఆర్ యూ ఆస్కింగ్, అంటే ఎందుకు అడుగుతున్నావు అని. నెక్స్ట్ వన్ ఈజ్, నన్ను ఒంటరిగా వదిలేయి, నన్ను ఒంటరిగా వదిలేయి, మనకి ఏదైనా బాధగా ఉన్నప్పుడు లేదా మన మూడ్ బాగాలేనప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో లీవ్ మీ ఎలోన్, ఎలోన్ అంటే ఒంటరిగా అని, నన్ను ఒంటరిగా వదిలేయి అంటే లీవ్ మీ ఎలోన్. నెక్స్ట్ వన్ ఈజ్, అతను ఏమి ఇష్టపడతాడు, అంటే అతనికి ఏదంటే ఇష్టం అని. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డస్ హీ లైక్, వాట్ డస్ హీ లైక్, అంటే అతనికి ఏమి ఇష్టం అని, లేదా అతను ఏమి ఇష్టపడతాడు అని. నెక్స్ట్ వన్ ఈజ్, బయటికి రావద్దు, చిన్నపిల్లలతో జనరల్గా ఇలా అంటూ ఉంటారు కదా, బయటికి రావద్దు లోపలే ఉండు అని. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ కమ్అవుట్, డోంట్ కమ్అవుట్, అంటే బయటికి రావద్దు అని. నెక్స్ట్ వన్ ఈజ్, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు. సో దీని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గో, వేర్ డిడ్ యూ గో, అంటే ఎక్కడికి వెళ్ళావు అని. నెక్స్ట్ వన్ ఈజ్, ఆమె నా దూరపు బంధువు, ఆమె నా దూరపు బంధువు, షీఈస్ మై డిస్టెంట్ రిలేటివ్, డిస్టెంట్ రిలేటివ్, అంటే దూరపు బంధువు అని. నెక్స్ట్ వన్ ఈజ్, నాకు ఎప్పుడు తెలుస్తుంది, నాకు ఎప్పుడు తెలుస్తుంది, అంటే ఆ విషయం గురించి లేదా ఇంకేమైనా నాకు ఎప్పుడు తెలుస్తుంది అని. సో దీని ఇంగ్లీష్లో వెన్ వుడ్ ఐ నో, వెన్ వుడ్ ఐ నో, అంటే నాకు ఎప్పుడు తెలుస్తుంది అని. నెక్స్ట్ వన్ ఈజ్, అన్ని ఏర్పాట్లు చేయండి,
అన్ని ఏర్పాట్లు చేయండి. ఏర్పాట్లు అంటే అరేంజ్మెంట్స్ అని. అన్ని ఏర్పాట్లు చేయండి అంటే మేక్ ఆల్ ద అరేంజ్మెంట్స్ అంటే అన్ని ఏర్పాట్లు చేయండి. నెక్స్ట్ వన్ ఈస్ నాకు బాగాలేదు అంటే నాకు హెల్త్ బాగాలేదు అని. ఈ విధంగా చెప్పాలనుకున్నప్పుడు ఐఎమ్ నాట్ వెల్ అంటే నాకు బాగాలేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు దీన్ని ఎక్కడ నేర్చుకున్నావు. మనం జనరల్గా ఇలా అడుగుతూ ఉంటాం కదా, ఇది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని. సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ లెర్న్ దిస్ అంటే ఇది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని. నెక్స్ట్ వన్ ఈస్ నా పుస్తకం దొరకలేదు. బుక్స్ ఎప్పుడన్నా కనిపించినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ ఫైండ్ మై బుక్ అంటే నా పుస్తకం దొరకలేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ అతనికి ఎన్ని ఏళ్ళు అంటే అతనికి ఎన్ని సంవత్సరములు అని. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ ఓల్డ్ ఈస్ హీ అంటే అతనికి ఎన్నేళ్ళు అని లేదా ఎన్ని సంవత్సరములు అని. నెక్స్ట్ వన్ ఈస్ కుర్చీలో సరిగ్గా కూర్చో. ఎందుకు అలా కూర్చో అన్నావు, సరిగ్గా కూర్చో అని ఇలా అంటూ ఉంటారు కదా, సో దీని ఇంగ్లీష్లో సిట్ ప్రాపర్లీ ఆన్ ది చైర్ అంటే కుర్చీలో సరిగ్గా కూర్చో అని. నెక్స్ట్ వన్ ఈస్ అతను తన కారుని అమ్మేశాడు. సో దీని ఇంగ్లీష్లో హీ హ్యాస్ సోల్డ్ హిస్ కార్ సోల్డ్ అంటే అమ్మేయడం అని. అతను తన కారుని అమ్మేశాడు అంటే హీ హ్యాస్ సోల్డ్ హిస్ కార్. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు బయలుదేరుటకు సిద్ధమా అంటే నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ రెడీ టు గో అంటే నువ్వు బయలుదేరుటకు సిద్ధమా అని లేదా నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా అని. నెక్స్ట్ వన్ ఈస్ ఈ చొక్కా వేసుకో అంటే ఈ షర్ట్ వేసుకో అని. సో దీని ఇంగ్లీష్లో వేర్ దిస్ షర్ట్ అంటే ఈ షర్ట్ వేసుకో అని. నెక్స్ట్ వన్ ఈస్ అతను నీకు తెలుసా ఎవరైనా మనకి కొత్త వాళ్ళు పరిచయం అయినప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదా, సో దీని ఇంగ్లీష్లో డూ యూ నో హిమ్ అంటే అతను నీకు తెలుసా అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఇప్పుడు తినాలనిపించడం లేదు. మనల్ని ఎవరైనా తినడానికి ఆహ్వానించినప్పుడు మనకి తినాలనిపించినట్లయితే మనం ఇలా అంటూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నౌ అంటే ఇప్పుడు నాకు తినాలనిపించడం లేదు అని. అంటే నేను కాసేపు తర్వాత తింటాను, ఇప్పుడు తినాలనిపించడం లేదు అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఇప్పుడు ఎందుకు. ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.